ప్రక్రియ ముగిసింది। ఈ రోజు వైఎస్ఆర్ తెలంగాణ చీఫ్ షర్మిల మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు। రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయమని టీపీసీసీ ఎన్నికల కమిటీ అధ్యక్షుడు దామోదర్ రాజనర్స్ అన్నారు। హైదరాబాద్ నగరంలోని జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ సమీపంలో నివాసం ఉంటున్న మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఇంట్లో ఆంధ్రప్రదేశ్ సిబిఐ అధికారులు శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సోదాలు నిర్వహించారు। పూర్వ కరీంనగర్ జిల్లాలో జరిగిన స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో గంగుల బమలాకర్ అపహాస్యం చేశారు। ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి రవీంద్ర సింగ్ ఆరోపించారు। ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పై సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జగ్గారెడ్డి మరోసారి మండిపడ్డారు। వ్యాపార రంగంలో విప్లవాత్మక సంస్కరణలు అంటూ కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను వ్యతిరేకంగా ఏడాదికి పైగా పోరాటం చేసిన అన్నదాతలు ఆందోళన విరమించి ఇంటి బయటపడ్డారు। అనుభవం అడ్రస్ లేని సంస్థలకు సింగరేణి బొగ్గు గనులను అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సంచార శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు। సింగరేణి పరిధిలోని నాలుగు బొగ్గు బ్లాకుల కార్పొరేట్ కంపెనీలు అప్పగించేందుకు కేంద్రం కుట్ర చేస్తుందని దీని తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు। ఆరు స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ పోలింగ్ ముగిసింది।